ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్లు తీసుకున్నట్లయితే బ్రౌనియన్ చలనం వివరించి ఈ ఘటనానికి గల కారణాలను తెలపండి అంటున్నారు. బ్రౌనియన్ చలనం అంటే మనకి ఇక్కడ ఘర్షణ ద్రావణాలు, సో ఘర్షణాలను మనం తీసుకున్నట్లయితే ఇందులో వ్యాప్తి దశ అదేవిధంగా వ్యాప్తి మాధ్యమం ఉంటాయి. మాధ్యమం ఓకే. కొలాయిడల్ సొల్యూషన్స్ అంటే కొలాయిడల్ ద్రావణాలు మనం చూసినట్లయితే వీటిలో వ్యాప్తి దశ, వ్యాప్తి మాధ్యమం ఉంటుంది. వ్యాప్తి దశ ఏదైతే ఉందో వ్యాప్తి మాధ్యమంలో దీని అణువులు అంటే కణాలు, వ్యాప్తి దశ యొక్క కణాలు ఈ వ్యాప్తి మాధ్యమంలో విదచల్లి పడినట్టు ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ వ్యాప్తి మాధ్యమం ఉంటుంది కదా, ఈ వ్యాప్తి మాధ్యమంలో ఈ కణాలకి, ఈ వ్యాప్తి దశలో ఉండే కణాలకి ఏముంటుంది, గతిశక్తి ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉండడం వల్ల ఇవి కదులుతూ ఉంటాయి అన్నమాట. ర్యాండమ్గా కదులుతూ ఉండడం వల్ల ఈ వ్యాప్తి మాధ్యమం యొక్క కణాలు ఉంటాయి కదా, ఈ కణాలతో ఢీకొంటాయి. ఇవి రెండు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల అది ఇలాంటి ఈ జిగ్జాగ్ చలనం అనేది వస్తుంది అన్నమాట. క్రాస్గా చలనాలు అనేవి వస్తాయి. ఎందువల్ల అంటే ఈ ఢీకొనడం వలన, ఒకదానికొకటి ఢీకొనడం వల్ల వ్యాప్తి మాధ్యమంతో వ్యాప్తి దశ కణాలు అనేవి ఒకదానికొకటి ర్యాండమ్గా అంటే అడ్డదిడ్డంగా ఇక్కడ మనకి ఢీకొనడం వల్ల అందువల్ల ఏం జరుగుతుంది, వాటికి వేగం అనేది ఎక్కువైపోయి ర్యాండమ్గా ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట ఈ ద్రావణంలో. అలా ప్రయాణించడాన్నే మనం ఏమంటాము అంటే బ్రౌనియన్ చలనం అని చెప్తాము. ఈ కారణం ఏంటి అంటే ఈ కణాలకి, వ్యాప్తి దశ కణాలకి గతిశక్తి ఉండడం వల్ల అవి వ్యాప్తి మాధ్యమం కణాలతో ఢీకొనడం వలన ఈ చలనం అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.